మీరు కవిత్వంతో ప్రారంభించారు. మొట్టమొదటి స్త్రీవాద రచన మీది కవిత్వం నిజానికి. ఆ తర్వాత ఎందుకు కవిత్వం నుంచి వచన సాహిత్యం వైపుకు మళ్ళారు? దానికి ఏదైనా కారణం ఉంటే మీరు బలంగా చెప్పగలిగింది వచనంలో అనుకున్నారా? కవిత్వంలో చాలామంది కవిత్వంలోనే చెప్పారు శ్రీవారి గురించి రాసిన వాళ్ళందరూ. మీరు వచనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు, మొట్టమొదటి వచనంలోకి వచ్చింది మీరే. వచనం ద్వారా అనేక పద్ధతుల్లో చెప్పచ్చు. కవిత్వం అంటే కవిత్వం అంతవరకే పరిమితం. నేను వచనంలో కనుక పట్టు సాధిస్తే ఎక్కువ మందికి వెళ్తుంది. ఎక్కువ మందికి వెళ్ళటమే కాదు, కథ రాయొచ్చు, నవలు రాయొచ్చు, వ్యాసం రాయొచ్చు, తర్వాత నాటకాలు రాయొచ్చు, సాహిత్య విమర్శ చేయొచ్చు. ఇవన్నీ బోల్డంత పరిధి విస్తృతం అవుతుంది. కవిత్వం మీదే కాన్సన్ట్రేట్ చేస్తే కవిత్వం రాయటం చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. కానీ దాంట్లోనే మాత్రమే చెప్పగలం, అది ఒక్కటే మీడియం అయిపోతుంది. మళ్ళీ వచనం మీద పట్టు సాధించుకోవాలి, ఈజీగా సరళంగా అర్థమయ్యేటటువంటి వచనం రాయాలనేది నాది. ఎందుకంటే కొత్త భావాలు చెప్తున్నాం, ఈ కొత్త భావాలని మరీ క్లిష్టమైనటువంటి భాషలో చెప్తే ఎవరు చదవరు, అవి వెళ్ళటం కష్టం. కాబట్టి కొడవటి గంటి కుటుంబరావు లాగా తేలికగా, సూటిగా, సరళంగా, సాఫీగా ఉండే వచనం రాయాలి. ఆ వచనంలో అన్ని ప్రక్రియల్ని నేను స్వాధీనం చేసుకోవాలి అనుకున్నాను అన్నమాట. అందువల్ల వచనం వైపు వచ్చేసాను. మీరు తొలి దశలో వచ్చినప్పుడు, ఒకటి మీరు స్వేచ్ఛ రాసినప్పుడు, ఆ తర్వాత అస్మిత తరఫున నీలిమేఘాల సంకలనానికి ఎడిటర్గా మీరు వేసినప్పుడు, ఆ రెండింటికి కూడా చాలా తీవ్రమైన విమర్శలు వచ్చాయి ఆ రెండు పుస్తకాలకి కూడా. అంటే తొలి దశలో ఇంత విమర్శ వస్తే ఇంకా చాలే బాబు ఎందుకు వచ్చిన గొడవ అని ఏమన్నా అనుకున్నారా? ఎందుకు ఇంత వివాదాలకు దారితీయాలని? అది మీ శక్తిని ఇంకా పెంచిందా? ఆ విమర్శలు ఎలా వచ్చాయి, వాటిని మీరు ఎలా స్వీకరించారు? విమర్శలు చాలా దారుణంగా వచ్చాయి. అది వ్యక్తిగతం కూడా అయిపోయాయి. వ్యక్తిగతం కూడా సాహిత్యానికి ఎప్పుడు వ్యక్తిగతం అవుతుంది. పురుషులు రాస్తేనేమో అది వాళ్ళ మేధోపరమైనటువంటి ఆవరణ అవుతుంది, స్త్రీలు రాసినప్పుడు వాళ్ళ వ్యక్తిగత ఆవరణ అవుతుంది. ఈవిడికి ఈ ప్రేమ లాంటిది ఉందా, లేకపోతే ఆవిడకి ఆ సంబంధం ఉందా, ఇందులో హీరోయిన్ ఈవిడేనా, హీరో ఎవరు, ఇలా ఈ వెతుకులాట్లు మొదలవుతాయి. అది ఎప్పుడు ఉంది. ఈ స్వేచ్ఛ విషయంలో కొత్త ప్రతిపాదనలు చేశాను కాబట్టి అది ఇంకెక్కువైంది. దాదాపు అంత చర్చించబడ్డ నవల ఆంధ్రదేశంలో ఇంకొకటి లేదనుకుంటాను. చాలా బాధపడ్డాను, ఎందుకంటే చాలా స్నేహితులు అనుకున్నటువంటి వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకోకుండా ఇది చేయటం, నేను ఎవరితో విరసంతో వాళ్ళతో వీళ్ళతో కలిసి పనిచేశాను, వాళ్ళందరూ దాన్ని ఒక రకంగా అది మంచిదే విమర్శించటం, కానీ అది బాగా తీవ్రంగా పర్సనల్ అయిపోవటం, ఇదంతా బాధపడేదాన్ని. కానీ నాకు ఒకటే అనిపించింది, నేను చాలా శక్తివంతురాలిని మామూలుగానే, ఎందుకంటే రాజకీయ నేపథ్యం ఉండటం వల్ల నేనే ఇంత బాధపడుతున్నాను. ఇలాంటి రచనలో లేకపోతే ఇలాంటి వ్యక్తిగత జీవితమో ఎన్నుకున్నటువంటి వాళ్ళు మామూలు వాళ్ళైతే వాళ్ళు ఏమైపోతారు? ఆత్మహత్యలకు తరం పడతారు. సో అలాంటి పరిస్థితి రాకుండా ఇంకా బలమైన రచనలు చెయ్యాలి. ఈ స్త్రీవాదాన్ని ఇంకొంచెం బలంగా, ఆడవాళ్ళకి బలం వచ్చేలాగా తీసుకువెళ్ళాలని వెంటనే మేము ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్ అని ఒక ఇది పెట్టి హైదరాబాద్లో స్త్రీవాద సిద్ధాంతాన్ని ప్రతి నెలా చర్చించుకోవటం, మంచి పుస్తకాలు వేయటం, మూడు తరాలనేవి ఇంకా వివాదాస్పదమైన పుస్తకాలు వేయటం, దాని ద్వారా ఒక పెద్ద చర్చ లేవదీయటం, అసలు అందరూ ఏంటి ఒక్కసారి వాళ్ళ మెదళ్ళు విదిలించుకుని కొత్త దృష్టితో చూడక తప్పనిసరి అనే పద్ధతి తేవాలి. భూమిపుత్రిక అనువాదం, మూడు తరాల అనువాదాలు చాలా సంచలనం సృష్టించాయి. ఇంకోవైపు ఈ స్త్రీవాద చర్చలు, వీటన్నింటితోనూ ఇంకొంచెం నేను బలపడటమే కాదు నా చుట్టూ వాళ్ళకు కూడా బలం ఇవ్వాలి. సామాన్యమైన మహిళలకి, మధ్యతరగతి మహిళలకి, జీవితంలో కానీ సాహిత్యంలో కానీ ఒక కొత్త ప్రయోగం చేయాలనుకున్న మహిళలకి మరింత బలం ఇవ్వాలనే దాంతో నేను ఇంకా ఊపిరి తీసుకోకుండా ఉపన్యాసాలు ఇవ్వటం, రాయటం, బహుశా తెలంగాణలో మారుమూలల పల్లెలకు కూడా వెళ్ళేదాన్ని, వాళ్ళు పిలవటం ఆలస్యం అంతా వెళ్ళిపోయేదాన్ని. అదే మీరు కార్యకర్తగా కూడా మీ కార్యకర్త అనే ఒక వ్యక్తిత్వాన్ని కూడా మీరు ఆపలేదు సాహిత్య రచనలతో పాటు. దాని ద్వారా మీరు చేసిన వర్క్షాపులు కానీ వేరువేరు ఊళ్ళల్లో, లేకపోతే ఫ్యాక్ట్ ఫైండింగ్లు కానీ, లేకపోతే వాళ్ళకి కొంచెం సపోర్ట్ సిస్టమ్ లాగా ఏర్పడడం కానీ, వీటికి మీకు ఎటువంటి స్పందన వచ్చేది అస్మిత ద్వారా మీరు చేసిన కార్యకలాపాలకి?
అంటే అస్మితకి ముందు ఉంది, అస్మితకి తర్వాత. అస్మితకి ముందేమో నేను ఒక్కదాన్నే ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు అందరూ గంభీరంగా వినేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు. ఆ ప్రశ్నలు మళ్ళీ వ్యక్తిగతంలోకి వెళ్ళి, మాకందరికీ కూడా అనుభవమే కదా, లెక్చర్లు ఇచ్చినప్పుడల్లా తీవ్ర స్పందన వస్తుంది క్లాస్ లో కూడా. అదే అవన్నిటినీ కొన్నాళ్ళు ఎదుర్కొన్నాం. తర్వాత 91లో అస్మిత వచ్చింది. అస్మిత వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక గ్రూప్గా పనిచేయటం. మేము ఒక ఎన్జిఓ కాబట్టి ఇంకొంతమంది ఈ ఆసక్తి ఉన్న అమ్మాయిల్ని అస్మితలో ఎంప్లాయ్ చేసుకుని వర్క్షాప్స్ ఇవన్నీ చేయటం వల్ల అది చాలా అంటే ఎక్కువ మంది తేలికగా అయింది, ఎక్కువ మందికి అయింది. గ్రామీణ మహిళలకు ఎలా కన్వే చేయాలో అనేది మేధోమథనం జరిగి నేను వాళ్ళతో బాగా మాట్లాడటం నేర్చుకున్నా. అంటే మామూలుగా గ్రామీణ మహిళలతో వాళ్ళ సమస్యలు మాట్లాడటం ఒక పద్ధతి, కానీ ప్రపంచ రాజకీయాలు కూడా, ప్రపంచీకరణ గురించి, ఆర్థికాల గురించి, ఇంటి చాకరి, శ్రమ, జాతీయ ఆదాయం ఇట్లాంటి విషయాలు కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్లు రాయటము, మాట్లాడటం, ఈ రెండు కూడా నేర్చుకోవాలి తప్పదు. మా కార్యరంగం బాగా పల్లెటూళ్ళకు కూడా విస్తరించిందని, సో అది ఒక మంచి అనుభవం. అంటే దానివల్ల వేరే చాలా ఎక్కడో లోపల ఉన్న వాళ్ళకు కూడా మీరు అందజేయగలిగారు, మీరు చెప్పదలుచుకున్న స్త్రీ శక్తి గురించి మీరు చెప్పదలుచుకున్నవన్నీ అందజేయగలిగారు. అయితే మీరు మొట్టమొదటి రాసినవి రాజకీయ కథలు కానీ అవి తీసుకుంటే ఇనీషియల్గా వాటి అంతా రైటింగ్ ది బాడీ కిందకి మనం చెప్పచ్చు. కవిత్వం దాదాపుగా రైటింగ్ ది బాడీ చాలా ఎక్కువ వచ్చింది. మీరు కథల్లో కూడా దాన్ని తీసుకొచ్చారు, కథల్లో ఎవరు అలా చేయలేదు. మన శరీరంలోని ఒక్కొక్క అవయవానికి సంబంధించి దాని వెనక ఉన్న రాజకీయాలను చెప్పడం, కుటుంబ రాజకీయాలని చెప్పడం అన్నది. ఆ దశ నుంచి మీరు తర్వాత దశకి చాలా సులువుగానే వచ్చారు. ఈ రోజుకి రైటింగ్ ది బాడీ మీదే ఆధారపడ్డ వాళ్ళు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఇంకా దాన్ని రాయడం అవసరం అనుకుంటున్నారా, ఇంకొంచెం ముందుకు రావాల్సింది ఈ రచయితలు మీరు అనుకుంటున్నారా? అంటే నేను ముందుకు రావచ్చు, రావడానికి ఏంటంటే ప్రతి వాళ్ళకి అది దాటాల్సిన విషయంగా ఉంటుంది. అదే శరీరం అనేది ఒక దాటాల్సిన విషయంగానే ఉంటుంది. సో వాళ్ళకి అవసరం ఉండి అంటే దీన్ని గురించి రాసి శరీరాన్ని విషయాలను దాటి బయటికి రావాలి అనుకుని రాసేవాళ్ళు ఉండొచ్చు, లేదా శరీరాల గురించి రాస్తే కొంత సెన్సేషనల్ అవుతుందను, ఫ్యాషను, ఇది ఏ స్త్రీవాదం అనుకునో రాసేవాళ్ళు ఉంటారు. ఆ రెండింటికి మనకి తేడా స్పష్టంగా కనబడుతుంది. నిజంగా తన శరీరాన్ని అర్థం చేసుకుంటూ స్త్రీల శరీరాలకున్న రాజకీయ కోణాన్ని అర్థం చేసుకోవాలని తపన పడుతూ రాసే కథలకి, అలా కాకుండా శరీరాన్ని గురించి రాస్తే అది ఒక సెన్సేషనల్గా ఉంటుంది అని రాసే కథలకి తేడా పడుతుంది. కాబట్టి రెండు రకాలుగా రాస్తున్నారు. ఆ రకంగా రెండో రకంగా రాసేవాళ్ళు అనవసరం. మొదటి రకంగా రాసే దాంట్లో స్ట్రగుల్ ఉంటుంది కాబట్టి వాటికి విలువ కూడా ఉంటుంది. అంటే ఇప్పటికే రాసినా కూడా మీరు అన్నట్టుగా దాని వెనకాల ఉద్దేశం స్పష్టత, ఏం రాస్తున్నామన్న స్పష్టత. మీరు చాలా రాష్ట్రాలు తిరిగారు, చాలా భాషల స్త్రీవాదులతో మీరు ఆహ్వానించారు, మీరు వెళ్ళారు, వాళ్ళతో చర్చల్లో పాల్గొన్నారు. భారతదేశంలోని అన్ని భాషల్లోనూ కూడా దాదాపు ఒకేసారి స్త్రీవాదం ఉధృతంగా వచ్చింది. మీకు వాటికి మన తెలుగు సాహిత్యంలో వచ్చిన దానికి ఏమైనా తేడాలు, పోలికలు ఎలాగూ ఉంటాయి, వ్యత్యాసాలు కూడా ఏమైనా కనిపించాయా? వ్యత్యాసాలు లేవు, కానీ మనది చాలా పదునైనది అని అనిపిస్తుంది. ఎందుకంటే మనకి తెలుగు రాష్ట్రాలు, రెండు రాష్ట్రాల్లో కూడా రాజకీయ స్పృహ మొదటి నుంచి ఎక్కువ ఉంది. కమ్యూనిస్ట్ ప్రభావం వల్ల, ఈ విప్లవాల వల్ల, ఉద్యమాల వల్ల ఎప్పుడైతే ఆ పదును ఉంటుందో చూపులో, స్త్రీవాదంలో కూడా తప్పనిసరిగా వస్తుంది. అందుకే దళిత స్త్రీలు రాయటం, పెరగటం ఇవన్నీ కూడా మన దగ్గర బాగా వచ్చాయి. వేరే చోట చాలా సున్నితంగా చెప్తారు, మన దగ్గర చాలా కుండ బద్దలు కొట్టి సూటిగా స్పష్టంగా చెప్తారు, చెంప చెల్లుమనేలా చెప్తారు, ఒక కత్తి మీద ఇది చేస్తున్నట్టు, కత్తితో సాము చేస్తున్నట్టు చెప్తారు. బాగా పదునుగా అనిపిస్తుంది. వేరే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పద్ధతులు కొంచెం, నేను కన్నడ, మరాఠీ, హిందీ కూడా చూశాను, తర్వాత కొంత బెంగాలీ కూడా చూశాను. అంతా చూశానని చెప్పలేను, కానీ నాకు దృష్టికి వచ్చినవి వాళ్ళు సూటిగా స్పష్టంగా కంటే కొంచెం సున్నితంగా, కొంచెం కవర్డ్గా, కొంచెం జాగ్రత్త ఉంటుంది అది నేపథ్యాల తేడా.
భాషల్లో శైలుల్లో శిల్పాల్లో ఉండే తేడా కావచ్చు. కానీ నాకైతే మనదే చాలా పవర్ఫుల్గా ఉంది. నిజానికి అటువైపు వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఆ మాట అంటారు, తెలుగులో వచ్చినంత పదునుగా శ్రీవారి సాహిత్యం మా భాషల్లో రాలేదని వాళ్ళు కూడా ఒప్పుకుంటుంటారు. అక్షర యాత్రకి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితోటి ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా ఐడ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి నా మంచి స్నేహితురాలు సి మృణాలిని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి, స్పందించండి. శుభం భూయాత్ర.